Hi friends, welcome back to Amazing World channel. Ippudu blouse front part ni manala dots marking cheskovali ela stitch cheskovali ippudu meeku chupisthunnanu ippudu art jacket tho dots marking chestunnanu ippudu wrong side anedi man marking cheskovali ippudu open side nunchi middle ki folding cheskoni manam marking cheskovali ma channel ganaku first time chustunnatlayite like cheyandi share cheyandi subscribe cheyandi hooks lu pattini upayoginchukoni manam డాట్స్ వేసుకోవాలి ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు అనేది ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి వెడల్పు అనేది అలాగే షేప్ ద డాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి డాట్ వెడల్పును బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి మన ఏ సైజ్ అయినా సరే చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు డాట్ పొడవు తీసుకోవాలి షేప్ దగ్గర ఇప్పుడు టూ డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా థర్డ్ డాట్ వేసుకోవాలి చంక భాగానికి ఇది మనకి డాట్కి పెద్ద బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ అనేది గ్యాప్ వదులుకోవాలి మన నార్మల్ బ్లౌజ్కి అయితే మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి రోజును బట్టి ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మనం రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్స్ని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని డాట్స్ని ఒకసారి టచ్ చేసినట్లయితే మనం రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ డిప్స్ అనేది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు డాట్స్ని ఎందుకంటే ఒక్కొక్కదానికి మార్కింగ్ చేసుకోవడంలో ఒకటి ఎక్కువ రావచ్చు ఒకటి తక్కువ రావచ్చు డాట్స్ అనేవి కాబట్టి ఈ విధంగా వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి మిడిల్ నుంచి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని మనం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి లేదా టూ టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలో నుంచి కరెక్ట్గా మూడో డాట్ వేసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి మనకి క్లాత్ సరిపోదు అనుకున్నట్లయితే వేరే క్లాత్నైనా యూజ్ చేసుకోవచ్చు నేను వేరే కలర్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఒక్కొక్క వైపు మూడు మూడు చొప్పును కూడా తీసుకోవచ్చు లేదా రెండైనా తీసుకోవచ్చు మనకి క్లాత్ని బట్టి తీసుకోండి లేదా ఓల్డ్ ఫ్యాండ్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్కువ పొడవు ఉండే తీసుకోవాలంటే 3.5 ఇంచ్ పొడవు ఉండే తీసుకోవాలి ఇవి టూ సైడ్స్ వేయాలి కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు పైన వేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పేసుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు మనకి బయట ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేస్తున్నాను మీకు ఇన్విజిబుల్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి
ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇది ఇన్విజిబుల్ వేసుకునేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే లోపల మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ అయిపోతుంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. లోపల క్లాత్ అనేది స్టిచ్ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్. మనకి ఇప్పుడు క్లాత్ లోపల ఓపెన్ ఈ విధంగా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు నడుము వైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది కనిపించకుండా పైన అయితే ఎలా ఉందో మనకి లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైనుంచే వేసుకోవాలి తాళ్ళపట్టీకి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఓపెన్ ఒక వేసుకోవాలి, లేదా కింద నుంచి అయినా వేసుకోవచ్చు. తాళ్ళపట్టికి ఈక్వల్గా చూసుకొని కింద వరకు ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా వదులుకొని మిగతా క్లాత్ కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి తాళ్ళపట్టికి ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు టిప్స్ అనేవి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి తాళ్ళపట్టి వేయడానికి. తాళ్ళు వేసుకోవడానికి స్టిఫ్గా ఉంటుంది. అలాగే మెడ అనేది లాస్ట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.